సార్ దయచేసి యౌసు స్కిప్ చేయకుండా చూడండి, ఈ యౌసు చెల్లుపు 5 సెంట్లు కన్స్ట్రక్షన్ చేసింది, ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్, 5 సెంట్లు కన్స్ట్రక్షన్ చేసింది, పక్కా రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. మీకు ఈ హౌస్ మీద 50 లక్షల వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ హౌస్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ హౌస్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏపీ మరియు తెలంగాణ, మన తెలుగు 2 రాష్ట్రాలు, ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, ఓపెన్ ప్లాట్, అగ్రికల్చర్ ల్యాండ్స్, మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆల్ని సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఈ హౌస్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ హౌస్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, పక్కనే బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. మేడం గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గారు చెప్పండి. మేడం గారు, హౌస్ వీడియో, హౌస్ ఫోటో నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు మీరు? అవును చేశాము. హౌస్ ఓనర్ మీరేనా మేడం? నేనేనండి. మీరే హౌస్ ఓనర్? ఓకే మేడం గారు. ఈ హౌస్ ఉచ్చలోపు మొత్తము ఎన్ని గజాల్లో కన్స్ట్రక్షన్ చేసింది మేడం? గజాలు అంటే తెలియదండి, 5 సెంట్లు అండి. సెంట్కి 48 అనుకుంటా. ఓకే, సెంట్కి 48 గజాలు మేడం. ఒక సెంట్కి 48 గజాలు మేడం, 5 సెంట్లు అండి. 5 సెంట్లు హౌస్. కన్స్ట్రక్షన్ చేశారా లేక ఏదైనా కొంత అట్లా చేశారా? 5 కన్స్ట్రక్షన్ లోనే ఉంది. వెనక ముందు పక్కన అంతా కూడా చక్కగా నడవడానికి వీలుగా అంతా ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, 5 సెంట్లు కన్స్ట్రక్షన్ చేశారు. ఓకే మేడం, ఇది ఏ ఫేసింగ్ వస్తుంది హౌస్? నార్త్ ఫేసింగ్ అండి. నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఈ డబుల్ బెడ్రూమా ఇంకా త్రిపుల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమ్ అండి. డబుల్ బెడ్రూమ్. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం? 12 ఇయర్స్ అండి. 12 సంవత్సరాలు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి. ఓకే, నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఓకే మేడం, ఈ హౌస్ మీద మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారా? బ్యాంక్ లోన్ తీసుకున్నాము, ఆల్రెడీ అయిపోయింది లోన్. ఓకే, మీరు అయిపోయింది, డాక్యుమెంట్స్ మా దగ్గరే ఉన్నాయి. ఓకే, మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారు, బ్యాంక్ లోన్ కట్టేశారు, క్లియరెన్స్ లెటర్ కూడా మీ దగ్గరే ఉంది. క్లియరెన్స్ లెటర్ ఉంది, అలాగే డాక్యుమెంట్స్ అన్ని కూడా మా దగ్గరే ఉన్నాయి. ఓకే, ఒరిజినల్ డాక్యుమెంట్ మొత్తం మీ దగ్గరే ఉన్నాయి? మా దగ్గరే ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైనా హౌస్ తీసుకుంటే వాళ్ళకి కూడా బ్యాంక్ లోన్ వర్తిస్తుంది? వర్తిస్తుంది, షూర్. ఓకే మేడం, ఇప్పుడు ఇది మీకు మెజర్మెంట్స్ ఏమైనా ఐడియా ఉందా, వెడల్పు ఎంత, లోతు ఎంత అనేది? మెజర్మెంట్స్ అంత లేదండి ఐడియా, మా హస్బెండ్ అడిగి చెప్తాను కావాలి. ఓకే, పర్లేదు మీకు తెలుసుకుంటున్నాను. సో మన ఈ ఇంటి ముందు రోడ్డు ఎన్ని అడుగులు వెడల్పు ఉంటుంది? 30 ఫీట్స్ అనుకుంటండి. ఓకే, సిమెంట్ రోడ్డు. ఓకే, సిమెంట్ రోడ్డు. సిమెంట్ రోడ్డే. మీ ఇంటి ముందు సిమెంట్ రోడ్డు, 30 అడుగుల రోడ్డు, సిమెంట్ రోడ్డు. ఓకే, నార్త్ ఫేసింగ్. నార్త్ ఫేసింగ్. ఓకే మేడం, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ అండి? డబుల్ బెడ్రూమ్ 2 అటాచ్డ్, మళ్ళీ బయట ఒకటి విడిగా ఉంది. ఓకే, ఎక్స్ట్రా ఒకటి ఎక్స్ట్రా అటాచ్ బాత్రూమ్ ఉంది. వెనక పెరట్లో ఒకటి ఉంది, డబుల్ బెడ్రూమ్స్ రెండింటికి 2 అటాచ్డ్ ఉన్నాయి. మేడం, ఇప్పుడు మన ఇంటి ముందు ఇంట్లో కార్ పెట్టుకోవచ్చా, ఇంటి ముందు పెట్టుకోవచ్చుందేనా? ఇంటి ముందండి, ఇంట్లోకి లేదు, ఇంటి ముందే పెట్టుకోవాలి. అంటే ఓకే మేడం, ఐఎమ్ అండర్స్టాండ్, బట్ నేనేమంటున్నానంటే కారు పెట్టుకో వెళ్ళటానికి పెద్ద గేట్ చిన్న గేట్ ఇచ్చారా? పెద్ద గేట్, కారు పట్టేంత గేట్ ఉంది, కాకపోతే కారు పైకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది. అచ్చా, ఓకే ఓకే మేడం, అంటే కారు వెళ్ళటానికి అయితే పెద్ద గేట్ ఉంది, కానీ లోపలికి కారు వెళ్ళడానికి కుదరదు. అంతేగా మేడం, మన ఇంటి ముందు ఈ 30 అడుగుల రోడ్లో కారు పెట్టుకోవచ్చు? పెట్టుకోవచ్చు, ఆ ఇబ్బంది ఏం లేదు, ఉండదు. మేము ఇప్పటి వరకు అలానే పెట్టుకుందాం. ఓకే మేడం, ఇప్పుడు పక్కన పెట్టుకోవచ్చు. ఓకే ఓకే మేడం, ఇప్పుడు ఇంటి లోపల మొత్తం టోటల్ మొత్తం కబోర్డ్సా? టోటల్ గా కబోర్డ్స్ నీట్ గా ఉంటదండి, ఇబ్బంది లేదు. ఓకే, కింద మార్బుల్ గ్రానైట్ అండి? మార్బుల్ అండి. మార్బుల్. ఓకే, మార్బుల్ గ్రానైట్ టైల్స్ 3 వాడారా అన్నిటికి? అంటే కిచెన్ లో అన్నిటికి ఉన్నాయి, కిచెన్ లో అలానే ఉంటది, హాల్ అంతే ఉంటది. మన టీమ్ గుర్తు నుంచి తెప్పించి చక్కగా నీట్ గా వాడాం మేము. ఓకే 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 మేడం గారు. సో మేడం గారు, ఇప్పుడు పిఓపినా ఇంటి మొత్తం లోపల, ఆ బెడ్రూమ్ హాల్? పిఓపినే లేదండి, అదే పిఓపి లేదు. ఓకే, పర్లేదులేండి, అది అది ఎంత అవుతుందండి, చేయించుకుంటారు. పిఓపి లేదు. సో పిఓపి నీట్ గా సిమెంట్ తో చేసాము, పిఓపి అయితే లేదు. పిఓపి లేదు, కబోర్డ్స్ ఉన్నాయి, కింద మార్బుల్ గ్రానైట్ టైల్స్.
మూడు యూజ్ చేశారు, ఇంటర్నల్ వర్క్ మొత్తం చేశారు. సో పైన పిఓ అంతా ఒరిజినల్ టేక్ అండి, మెయిన్ డోర్ గాని లోపల కబోర్డ్స్ గాని అన్ని కూడాను. హాల్ వరకు కబోర్డ్స్ మెయిన్ డోర్ మంచి టేక్ తో చేయించాము. తర్వాత వెనక వంట గది దగ్గర డోర్ అను ఈస్ట్ ఈస్ట్ ఒకటే డోర్ ఉంటుంది మళ్ళీ హాల్లో. ఓకే మేడం, అది మాత్రం మామూలుది అలాగా. ఓకే మేడం, ఇప్పుడు ఇది ఓకే మేడం గారు, ఇప్పుడు హౌస్ కాస్ట్ ఎంత చెప్తున్నారు? 80 lakhs. 80 లక్షలు చెప్తున్నారు. ఓకే మేడం, ఇప్పుడు సపోజ్ నేనే కొనుక్కుంటాను అనుకోండి మీ హౌస్, 1/4 అమౌంట్ కడితే రిజిస్ట్రేషన్ కి మీరు నాకు ఎన్ని రోజులు టైం ఇస్తారు? మీకు అవైలబిలిటీ ఉంటే విత్ ఇన్ మంత్ లేదంటే 3 మంత్స్ బిల్. ఓకే, 3 మంత్స్ బిల్ ఇస్తారు. ఓకే, 80 లక్షలు చెప్తున్నారు. నెగోషియబుల్ లో ఫైనల్ రేటా మేడం? నెగోషియబుల్ అండి, కొంచెం కొంచెం అటు ఇటుగా. ఓకే మేడం, ఇప్పుడు గవర్నమెంట్ వాల్యుయేషన్ ఎంత ఉంది మేడం గారు? గవర్నమెంట్ వాల్యుయేషన్ మినిమం 70-72 అన్నారు. 72 లక్షలు గవర్నమెంట్ వాల్యుయేషన్ ఉంది. ఉంది. ఓకే, మీరు 73 వరకు అడిగారు కానీ మేము ఇవ్వలేదు. ఆహా, అచ్చా అచ్చా, 73 లక్షలకి హౌస్ అడిగారు వేరే వాళ్ళు? అడిగారు, మేమే ఇవ్వలేము. మేము 75+ అనుకుంటున్నాము, అందుకని ఇవ్వలేదు. ఓకే, అందువల్ల ఇవ్వలేదు. ఓకే మేడం, ఇప్పుడు గవర్నమెంట్ వాల్యుయేషన్ అయితే 70-73 లక్షల వరకు గవర్నమెంట్ వాల్యుయేషన్ ఉంది. ఓకే మేడం, మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నాం చెప్పారు కదా? తీసుకున్నాం. మీరు బ్యాంక్ లోన్ ఎంత తీసుకున్నారు? మేము అప్పుడ 40 లక్షలు తీసుకున్నాము. అంటే మీరు తీసుకున్న ఎన్ని సంవత్సరాల క్రితం తీసుకున్నారు? ఇప్పుడు ఎవరైనా బ్యాంక్ లోన్ తీసుకునే వాళ్ళకి ఎంత కావాలంటే అంత ఇస్తారన్నారు. మీకు వాల్యూడ్ ఉంది, దాదాపు 60+ ఇస్తాము అన్నారు. మాకు బాబు, మేము ఎఫోర్డ్ చేస్తాము అని 40 వరకే తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి నేను తీసుకోవాలనుకున్న లోన్ అనుకుంటాను మేడం, ఎంత అయితే లోన్ ఇవ్వచ్చు మాకు? దానిలో 3/4 ఇస్తారండి. సారీ, 3/4 అంటే వాల్యూలో 3/4 ఇస్తారు అంటే బ్యాంక్ లోన్? అంటే ఇప్పుడు 70 లక్షలు లోన్ ఉందంటే 45 లక్షలు ఇస్తారు? ఇస్తారు. ఓకే, 45 లక్షల వరకు బ్యాంక్ లోన్? 45-50 లక్షల దాకా ఇస్తారండి. అంటే ఇప్పుడు మీరు చూపించే షూరిటీని బట్టి కదా, మీకు ఒకవేళ జాబ్ హోల్డర్ అనుకోండి, మీకు మంత్లీ శాలరీ ఎంత వస్తుంది దాన్ని బట్టి బేస్ చేసుకొని ఇస్తారు. అవునవును, తెలుసు మేడం. లేదంటే బిజినెస్ ఏదైనా చేశారు అంటే దాన్ని బట్టి మీ ఇన్కమ్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇస్తారు కదా, మీరు ఎఫోర్ట్ కాదని చూసుకోండి కదా. ఓకే మేడం, ఐ యామ్ అండర్స్టాండ్. సో టోటల్ గా అయితే మనకు 50 లక్షల వరకు లోన్ వస్తుంది బ్యాంక్ లోన్? లోన్ వస్తుంది ష్యూర్. సో ఒక ఈ 20-30 లక్షల లోపు ఇల్లు పెట్టుకుంటే ఇల్లు సొంతం అయిపోతుంది. అవునండి, ష్యూర్ అండి. అంతేగా మేడం? ఓకే మేడం, ఇది వచ్చేలోపు అడ్రస్ ఎక్కడ వస్తుంది మేడం ఈ హౌస్? హౌస్ అడ్రస్ చీరాల కొత్తపేట. చీరాల కొత్తపేట. కొత్తపేట నియర్ నియర్ హౌస్ నియర్ వాడరేవు రోడ్ వాడరేవు రోడ్. ఓకే, నియర్ చైతన్య స్కూల్. నియర్ చైతన్య స్కూల్. చైతన్య మా పక్క హౌస్ పక్కనే చైతన్య స్కూల్ ఉంటుంది. ఓకే, పార్లమెంట్ నియర్ చైతన్య స్కూల్. నియర్ చైతన్య స్కూల్ లేదంటే నియర్ పినాకిని బ్యాంక్. నియర్ పినాకిని బ్యాంక్. పినాకిని బ్యాంక్ మాకు ఆపోజిట్ లో వేరే రూట్ లో ఉంటుంది అన్నమాట మేడం. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ మేడం గారు. థ్యాంక్ యూ. ఓకే ఓకే.